నవంబర్ 25 అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం నుండి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలు జరుపుటకు ఐద్వా జాతీయ కమిటీ పిలుపునిచ్చారు. దీని సందర్భంగా ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాజువాకలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. నగర అధ్యక్షులు వై సత్యవతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల హింస పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు హింసను వ్యతిరేకిస్తూ ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా నవంబర్ 25 ఐద్వా వద్దకు వివిధ సమస్యలపై వస్తున్న బాధితులతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. 26 నుండి 10వ తేదీ వరకు నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. 10వ తేదీ ముగింపు కార్యక్రమం నగర కేంద్రంలో జరగనున్నట్లు తెలియజేశారు. పెరిగింది, మహిళలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళందరితో రేపు గాంధీ జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాము. అలానే 25 నుంచి అలాగే మా డిసెంబర్ 10 మానవ హక్కుల దినం, ఆ రోజు కూడా అన్ని సోదర సంఘాలతో కలిసి పెద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడతాము. ఇప్పుడు మీకు తెలుసు, ఈ కేంద్ర ప్రభుత్వంలో గతంలో కేంద్ర ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. గతంలో కన్నా ఈరోజు మహిళపై దాడులు అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకు ఇది ప్రత్యేకంగా మేము ఈ 15 రోజులు కూడా ఒక యాక్టివిటీ దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేక సంచిక కూడా ఈ మహిళలమే హింస మీద కూడా ఒక ప్రత్యేక సంచిక కూడా వేస్తాము. దాని గురించి ఈరోజు ప్రసంగి పెట్టడం అనేది చనిపోతా ఉన్నారు. అమ్మాయిల మీద అత్యాచారాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం మారుతున్నాయి కానీ అత్యాచారాలు మాత్రం ఏమాత్రం కార్యక్రమాలు అనేది